పాత్రిక మిత్రులకు వేడుకటువంటి నాయకులకు కార్యకర్తలందరూ కూడా నమస్కారం. ముందుగా నాలుగు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఐదు రాష్ట్రాల ప్రజలకు, నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి గారిని ప్రోత్సహించి వారికి అండగా ఉండి అన్ని విధాలా సహకరించినటువంటి మా కేంద్ర మా ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, శ్రీ జేపీ నడ్డా గారికి, కేంద్ర నాయకులకందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రిజల్ట్స్ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఒక ధైర్యంతో ఈరోజు ఉత్సవాలు చేసుకున్న సమితి మనం చూస్తూ ఉన్నాం. అనేక సంస్థలు సర్వేలు కూడా ఎన్నికలు కాకముందు, ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ పని అయిపోయింది, కథ అయిపోయింది, రాదు, దేశంలో ఎక్కడ బీజేపీ ఉండదని చెప్పి ఏవైతే సర్వే సంస్థలు చెప్పినాయో, ఒక సెక్షన్ మీడియా చెప్పిందో, వాటి అంచనాలు అన్ని కూడా తలకిందులు చేస్తూ ఇంత భారీ మెజార్టీ రావడం నిజంగా చాలా సంతోషం. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్, పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మోడీ గారు మొదటి నుంచి ఆశిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ఎన్నికలు ముఖ్యం కాదు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తూ అన్ని రాష్ట్రాలను అభివృద్ధి అని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈ దేశాన్ని పాలించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అదే దిశగా పాలిస్తున్నా అని చెప్పి ఇలా మోడీ గారు భావించిన తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూడడం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 30 సంవత్సరాల చరిత్ర తిరిగి గొప్ప వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. రెండోసారి ప్రభుత్వం భారీ మెజార్తో ఇలా తిరిగి ఏర్పడడం కూడా, ఆడ ప్రజలను కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నారు. కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి పథకాలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి నిధులకు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవినీతి రహిత సర్కార్ ఏర్పడుతుంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్ కోరుకుందారనే గ్రామంలో చివరి లబ్ధిదారం కూడా సంక్షేమ ఫలాలు అందాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని అనుసరించి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది కాబట్టి, లబ్ధిదారులకు పేద ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి, అవినీతి రహిత పాలన ఉత్తరప్రదేశ్లో కొనసాగింది కాబట్టి, గుండాగాటి కుకుడుతో పెగిలించింది కాబట్టి, నిజాయితీతో నిబద్ధతో ఒక ధైర్యవంతమైన పాలన ఉత్తరప్రదేశ్లో కొనసాగింది కాబట్టి ఇలా ఉత్తరప్రదేశ్ ప్రజలు కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఇలా ఏకధాటిగా ఓటు పక్క మరి అలా భారతీయ జనతా పార్టీని గెలిపించడం చాలా సంతోషం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను దారి మరించడం, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు నీరుగార్చడం, కేంద్రం అనేక అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నప్పుడు కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వకపోవడం, దీనివల్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. దానికి సిగ్గుతో తల తీసుకొచ్చాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బహిణా చేసే ప్రయత్నంలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకొస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి ముఖ్యం కాదు, సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు, పేదల సంక్షేమ వసతులే ముఖ్యం కాదు, లబ్ధిదారులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. కేవలము ఏదో ఒక భూచ చూపట్టి కేంద్రాన్ని బహిణా చేయడమే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నామని చెప్పి బహిణా చేసే కార్యక్రమంలో మాత్రమే అగ్రభాగంగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తలేన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, అక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, పేద ప్రజలకు అభివృద్ధిని కోరుకుంటున్నారు,
లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరుకుంటారు కాబట్టి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనొక్కసారి సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా 2014 నుంచి ఈ అన్ని రాష్ట్రాల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది సీట్లు రాకపోవచ్చు చాలా రాష్ట్రాలు కానీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తున్నది దాని వలనే ఈరోజు మన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2018కి ఓటింగ్ శాతం పెరిగింది 2018 నుంచి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతం పెరిగింది 2019 నుంచి ఈ మధ్య జరిగిన జీఎస్ఎంసీ ఎన్నికలు గాని హుజామాబాద్ ఎన్నికలు గాని దుబ్బాక ఎన్నికలు గాని ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది సీట్లు పెరిగింది ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి తప్పకుండా తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ మీద మా కార్యకర్తల పోరాటం తీరు మీద ఒక విశ్వాసం ఏర్పడింది ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సర్కార్ ఉంది ఇంజన్ మాత్రం దారుసలంలో ఉంది తీసుకెళ్ళి కూరగట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజన్ లేని సర్కారు వృధా ఇంజన్ లేని సర్కారు ముందుకు సాగదు కానీ డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఇంకా అభివృద్ధికి ముందుకు సాగుతున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా తప్పకుండా ఈ నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చిన ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని అదే జోతో అదే ఉత్సాహంతో అదే ధైర్యంతో అదే ఆలోచనతో ఎత్తిపోతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో శ్రీ అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో శ్రీ జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఎట్టి బస్సులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు కూడా మాకు స్ఫూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎవరన్నారు చెల్లెని రూపాయి అది నేను మొన్న చెప్పిన చెల్లెని రూపాయికి గీతలు ఎక్కువ కేసీఆర్ మాటలు కోతలు ఎక్కువ కోతలు ఎవరు మీరు ఒకరు గుర్తించాలే దేశం మొత్తం తిరిగాడు నేను ఏమంటున్నాంటే ఒక ఫ్రెంటో ట్రెంటో పెడుతుండే పెట్టాను నిన్న కూడా వాటి చూడలేదు కానీ పెట్టాలనుకుంటుండే ఏడు తిరిగాలి చెప్పాలి మీరు ఏడు తిరిగాలి ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ తిరగాలి ఈయన ఎక్కడికైనా వెండా చెప్పండి నాకు ఎక్కడికైనా పంజాబ్ వెండా ఉత్తరాఖండ్ వెండా యూపీ వెళ్ళా యూపీ ఫ్లెక్స్ పెట్టినట్టు అందుకే మొన్న చెప్పిన ఆ యూపీలో పోస్టర్లు మళ్ళీ చెప్తున్నా యూపీలో పోస్టర్లు చూసినాక ఈ విచిత్రమైన మనిషి ఎవరు అనుకున్నారట ఒక్కసారి చూడాలని అనుకున్నారట అందుకే ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో టెంటో ఫ్రెంటో పెట్టే నాయకుడు ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ తిరిగాలి అక్కడికి పోయి మీదంతా తిరిగాడు అందుకే ఇప్పుడు ఏం చేసాడు బీజేపీ ఎక్కడ తిరిగానండి ఇప్పుడు అంటే కావచ్చు యూపీలో నేను తిరుగుతా గెలుస్తుండే అందుకే తిరగాలని చెప్పి అడగవచ్చు ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ కూడా కేసీఆర్ గెలిచాడు బీజేపీ టీఆర్ కూడా వాళ్ళంటారు ఇప్పుడు కానీ వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ రదులుతున్నాయి ఇప్పుడు నాలుగు రాష్ట్రాల వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ లో మొత్తం బీటర్ వాడుతున్నాయి ఇప్పుడు కాబట్టి అభివృద్ధి సంక్షేమం పేద ప్రజలకు కావాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నది అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది దానికి సహకరించే ప్రభుత్వం కావాలి ప్రజలకు వచ్చింది అభివృద్ధి కావాలి న్యాయం జరగాలి పేదరికం పోవాలి పేదలకు అనుకూల ప్రభుత్వం రావాలి ఈ గడిల ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఈ అవినీతి ప్రభుత్వం దీనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి మనం తెలంగాణ వచ్చింది కానీ వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి ఎటువంటి ప్రభుత్వం ఏర్పడాలి ఆ దిశ ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు అసలు విషయం తెలియదన్న మీకు మీరు టూర్ అంటున్నారు పీపుల్స్ ఫ్రంట్ లేదు యాదా పీపుల్స్ లేరవాడు పోయిన ఆడు ఏనుగు తక్కన కొట్టే ఏనుగు కొట్టించుకుని వచ్చి ఆయన బుద్ధి మారలే ఆయనకు ఈ కేసీఆర్ గారికి ఇది ఒక విహార యాత్రగానే మిగిలిపోతారు రాసిపెట్టుకు ఈయన ఏసీ వీకేది లేదు కదా ఈయన ఉన్నాడు ఇప్పుడు తెలుసా మీకు ఇక్కడ మీకు ఎప్పుడన్నా కేసీఆర్ ఇక్కడ ఉన్నాడా చెప్పారు మీరు ఉన్నాడా మరి చెప్పాలి ఉన్నాడా అనే మరి ఇక్కడ తెలియదు అక్కడ పోయింది బంధువులు అది ఈయన ఉంటుంది ఆడు ఉంటుంది అప్పుడు టైంపాస్ ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో బోర్ కొట్టి టైంపాస్ కరెక్ట్ తిరిగి వచ్చింది అంతే విహార యాత్ర తిరిగి వచ్చింది అంతే ఏం లేదల్ల ఇక కోతలు కూర్చొని పట్టించుకుంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ ఎంత ప్లాన్ నేను అందుకే మొన్న చెప్పాను నేను ఇవాళ ఉద్యోగాల కోసము
నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఉద్యమం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు పెట్టిన పొగతోనే బయటికి వెళ్ళండి ముఖ్యమంత్రి. ఎక్కడి రెండో గల్లీలు దింపడం, రాష్ట్ర జిల్లాలు దింపడం, రాష్ట్రాలు దింపుతాం, ఇప్పుడు దేశం దింపుతాం. ఇప్పుడు ఇవాళ మేము మా యువమోర్చా అధ్యక్షుడు బాణం ఎన్నిసార్లు జైలుకొని తెలియదు, ఎన్నిసార్లు అరెస్ట్ అని తెలియదు, ఎంతమంది యువమోర్చా కార్యకర్తలు లాఠీ దెబ్బతున్నదో తెలియదు. ఆ పొగ సెగ తట్టుకోలేకనే నోటిఫికేషన్ ఇచ్చింది ఇవాళ. ఇవాళ మేమంటున్నాం, ఇవాళ భారతీయ జనతా యువమోర్చ మిలియన్ మార్చుకి సిద్ధమై ఉంది కాబట్టి, భారీ ఎత్తున ప్లాన్ చేసినాం కాబట్టి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులో కేసు వేస్తా ముందే వాళ్ళు చెప్తున్నారు. ఇక అంటే మేము కేసు వేస్తాం, వాళ్ళు కేసు వేస్తాం అంటే, ఇక మళ్ళీ కేసు వేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేసు వేసారు అందుకే ఆపుతామని చెప్పి ముందస్తుగా ప్రచారం చేసి ప్రయత్నిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కోర్టులో ఎవరు కేసు వేసినా వాళ్ళ మీద కఠినంగా వివరించను. ఎట్లా వేసేది నువ్వే, నీ పార్టీకి అర్హతతో నేను మహిళలేదు. అది మళ్ళీ కోర్టులో కేసు వేసేదండి, టైంపాస్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు గడిచంటే నేను మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా రిక్రూట్మెంట్ పూర్తి జరిగిన తర్వాత నియామక ఉత్తర్వులు వాళ్ళ చేతికి అందే వరకు కూడా, వాళ్ళు డ్యూటీలో చేయనని కూడా నువ్వు ఎన్నికలకు పోను అని ప్రమాణం చేసి చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఆ దమ్ముందా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నిజాయితీ ఉంటే నీ కదా కమిట్మెంట్ ఉంటే, ఎస్ నేను ఉద్యోగం చేయడానికే నిజాయితీ వచ్చిన అని భావిస్తే ఎన్నికల్లో ఊన అప్పటి వరకు ప్రామిస్ చేయి. ఆయన కేసీఆర్ విచిత్రం అని తెలుసా మనకు, అన్న ఈ డ్రామా రోలతో గాలి వచ్చిన కామెంట్ ఇవ్వన్నా. నాలుగు రాష్ట్రాలకు కేసీఆర్ అనేది సంబంధం లేదు, కేసీఆర్ అభివృద్ధి కూడా ఇప్పటికైనా పక్క విచారణ జరుపుతాం కూడా, జరుపుతున్నాం కూడా తప్పకుండా. బాగా ఎంత నవ్వుతున్నాడు, ఫుల్ జోషులు అంటున్నారు, పక్క అరెస్ట్ చేస్తాను రాజపెట్టుగా. అందుకే అన్ని టీవీ ఛానల్ కూడా ఈ పీడ పోతుంది ఊకెప్పుడు వర్కీ లోపడేసి తప్పితే చాలనుకుంటారు అందరు కూడా, లేకుంటే మీడియాలో బ్రేకింగ్ లేనిస్తలేడా, ఏమి చేయిస్తలేడా, మా న్యూసే ఏనిస్తలేడా. అందుకని మాకంటే ఎక్కువ పేద పెద్దకున్నది తెలంగాణలో టీవీలో యజమాన్యం ఉన్నది, మరి రిపోర్టర్ మీదకి ఎక్కువ ఉన్నది. మీకు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇస్తాడా, మళ్ళీ జలుబు ఉండేది అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారా మీకు, ఇప్పుడు ఇస్తారు ఇక నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇస్తారు మీకు గ్యారంటీ ఉంటుంది అన్న. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి, మీరు అట్లా చూస్తారు బీజేపీ గెలిచినా చూడరు ఫస్ట్. ప్రాంతీయ పార్టీకి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి, ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నాక తిరమరుగు చేస్తారు. మేము ఎవరో రావాలని ఎవరో వస్తారని ఎదురు చూడమని, మేము మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం. మాకు ఉద్యమాలు గుర్తు కదా, మాకు ఉద్యమకారు నిజమైన ఉద్యమకారులు వచ్చారు, మా స్వామి నడుకనే మా విఠల్ గారు ఉన్నారు, మా రవీందర్ నాయకని ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు వీళ్ళు. వీళ్ళు దొంగదీక్షలు చేయలే వీళ్ళు, కానీ ఉద్యమం నిజమైన ఉద్యమకారులు అందరు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన ఎవరు కూడా మాకు ఉంటుందా, టీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా, వాళ్ళక్కడ తట్టుకోలేకనే అభివృద్ధి చేయలేకనే అలా కాదని భావించే ఇలా మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వస్తున్నట్టు, ఆ సిద్ధాంతం నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి ఎవరు వచ్చేవాళ్ళు తప్పకుండా స్వాగతిస్తుంది. అలా అక్కడ మీ వచ్చి ఇక్కడ మార్పులు ఎదుర్కొంటాను, ఏముండదు, పార్టీ నడుస్తుంది అంతే, జోస్తూ నడుస్తుంది. నాయకులు అందరూ ఆశీర్వాదం కలిసికట్టుగా కార్యకర్తల కష్టార్జితంగా కార్యకర్తల పోరాట పటిమతోని వాళ్ళ స్ఫూర్తితోని మా మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో అడ్డగారి నాయకత్వం తప్పకుండా ముందుకు పోతాం, జోస్తూ పోతాం, ఇంకా ఉత్సాహంతో పోతాం. ఇప్పటికే ఫోకస్ పెట్టారు, ఇప్పటికే ఫోకస్ పెట్టారన్న, ఫోకస్ ఎప్పుడు ఉంటుంది, తప్పకుండా ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ ఇన్నిసార్లు కార్యకర్తలకు ఇబ్బంది వస్తే జాతీయ నాయకత్వం ఏ విధంగా సహకరించినో ఒక్కసారి అర్థం చేసుకోండి. నడ్డా గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు ఫోన్ చేసి మాకు భరోసా ఇస్తున్నాడు కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా. కాబట్టి ఆల్రెడీ ఫోకస్ పెట్టారు ఇక్కడ అధికారంలోకి. టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతుంది, కాంగ్రెస్ పార్టీ అయితే మన మాట ఇప్పుడు ఇంకా మనం అవసరం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఉద్యమాలు ఎన్నికల ఇప్పుడు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, మేము చేయలేదు ఉద్యమాలు. ఉద్యమాలు చేసేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైల్లోకి పోయేది మేమే, కేసులు పెట్టుకుని పెట్టించుకునేది మేమే, రౌడీ షీట్లు ఓపెన్ చేసుకునేది మేమే, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసుకునేది మేమే. ఇప్పటికీ 7 కార్యకర్తలు కర్మన్ గారి విషయంలో జైల్లో ఉన్న విషయం వాస్తవమేనా?
ఆర్డర్ ఇస్తాం ఇప్పుడు రాజమే ఆర్డర్ ఇస్తాడు రాజయ్య వారిలో మంచి ఉద్దేశంతో మరి ఇప్పుడు వివాదస్పదం అయితలేదు యూపీలో ఇదే ఉద్దేశం కొద్ది రాజసింగ్ గారు మాట్లాడితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టి కావలేదని వ్యక్తీకరించి వాళ్ళ కేవలం ఒక వర్గాన్ని బుల్డోజర్తో బీజేపీ ఓటు వేయకుంటే ఒళ్ళు దొరుకుతాని చెప్పప్పుడు క్రియేట్ చేశారు ఇవాళ ఫ్యాక్ట్ చెప్పింది లేదా వ్యక్తుల కోసము అవినీతిని బుల్డోజర్ నొక్కుతామని తప్పేమైంది అలా బీజేపీ ఇప్పుడు రేపు ఎన్నికల కదా సిద్ధం ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి మండల అధ్యక్షులు ఉండరు మండల కమిటీలు ఉన్నాయి బూత్ కమిటీలు ఉన్నాయి జిల్లా కమిటీలు ఉన్నాయి మాకు బూత్ కమిటీ చేస్తాం ఆల్రెడీ ఈసారి బూత్ కమిటీ చేస్తాం మండల కమిటీలు ఉన్నాయి రాష్ట్ర జిల్లా కమిటీలు ఉన్నాయి రాష్ట్ర కమిటీలు ఉన్నాయి అన్ని మోర్చాల కమిటీలు ఉన్నాయి డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం సెల్స్ చేస్తున్నాం తప్పకుండా సిద్ధమైనం ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇంకా ఇబ్బంది ఉందో అక్కడ కూడా సిద్ధమై ఉంటాం ఒక నిమిషం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో నేను నాతో కూడా తార సపోర్టర్ మన జాతీయ కొంతమంది నాయకులు కూడా ఆకుల విజయ్ గారు డాక్టర్ పద్మ గారు అదే రకంగా మన కార్పొరేటర్లు హైదరాబాద్ నుంచి సులోచన శ్యామల చాలామంది పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలపాలని పాపం వాళ్ళు పంపించారు ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ కార్యకర్తల పట ఒక కసి ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆవేశం కూడా ఉంటుంది ఆలోచన ఉంటుంది భావించే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కార్యకర్తలు నాయకులు రావాలని చెప్పి కేంద్ర నాయకత్వం కోరుకుంటుంది తమిళనాడు పోయి పనిచేసారు వాళ్ళు అంతకుముందు ముంబైలో పోయి పనిచేశారు బెంగళూరులో పనిచేశారు ఢిల్లీ ఎన్నికలు కూడా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు ఈసారి ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మహిళా మోర్చా నాయకులు చాలా మంది కూడా ఇక్కడి నుంచి పోయి ఆ రాష్ట్రంలో పనిచేశారు అన్ని జిల్లాలకు సంబంధించి వాళ్ళు దాదాపు 20-20 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమై బిస్తర్ చదువుకొని అక్కడ అకామిడేషన్ ఉన్నా లేకుండా మహిళలు కూడా మామూలు విషయం కాదు అక్కడ తిండి ఉన్నా లేకున్నా అకామిడేషన్ ఉన్నా లేకున్నా కొంతమంది రైల్వే స్టేషన్ కూడా రుణించుకుంటున్నారు కొంతమంది కానీ ఏ రోజు కూడా మాకు ఫోన్ చేసి మాకు అకామిడేషన్ లేదు మాకు ఫుడ్ లేదు వాళ్ళే వచ్చినాక వాళ్ళు బాధలు చెప్పుకున్నారు అయినప్పుడు కూడా చాలా మంది భారతీయ జనతా మహిళా మోర్చా కార్యకర్తల నాయకులు 20-20 రోజుల పాటు కష్టపడి ఇలా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి విజయవంతమై వీరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అదే చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ పనిచేయాలి